Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పవన్ నుంచి ఇది ఊహించిందే, ఎవరో నమ్మనిది అందుకే అనుకున్నట్లే అయింది. అసలు సూత్రధారిని వదిలేసి పాత్రధారిపై పడడం పవన్ కళ్యాణ్కు అలవాటే. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కారణమైన బీజేపీని వదిలేసి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్లో విధించడం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ తొలి నుంచి అంతే, అందుకే ఆయన మాటలను ఎవరూ విశ్వసించనది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చేందుకు పవన్ కళ్యాణ్ విశాఖ వచ్చారు. వచ్చిన సారు ప్రైవేటీకరణకు కారణమైన కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న బీజేపీపై విమర్శలు చేయాలి, కానీ బీజేపీని పన్నెత్తు మాట అనలేకపోయారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం వైసీపీ నేతలు ఏం చేస్తున్నారో చెప్పాలని పవన్ కళ్యాణ్ సారు డిమాండ్ చేశారు. ప్రైవేటీకరణ జరగకుండా ఎలా ఆపుతారో చెప్పాలని ఆయన వైసీపీ నేతలనే కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను జరగకుండా ఆపాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆయన అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించడం ఖాయమని కేంద్ర మంత్రులు పదే పదే చెబుతున్నారు. పవన్ కళ్యాణ్కు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రేముంటే వారిని కడిగేయాల్సి ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం ఏమీ తెలియని అమాయకపు దన్నట్లు పవన్ కళ్యాణ్ మాటలున్నాయి. కేంద్రానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వార్నింగ్ ఇవ్వాల్సిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోపాటు వారం రోజుల్లోగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. లేకపోతే తాను కార్యాచరణను ప్రకటిస్తానని ఎప్పటిలానే పవన్ కళ్యాణ్ ప్లాంట్ కథన ముగించి వెళ్ళిపోయారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు గనులు కావాలని వైసీపీ ప్రభుత్వం అడిగినా కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ విస్మరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిలపాల్సింది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పి చేతులు దులుపుకొని పవన్ కళ్యాణ్ వెళ్ళిపోయారు. నిజమే, పవన్కు ఇంతకుమించి చేతనవుతుందని అనుకోలేం.